అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి, మీరు కొనుక్కో అక్క, యూజ్ చేయక్క అంటున్నారు కదా, సో కొనుక్కున్నాను. ఇవేంటి అన్నది మీకు చూపిస్తానండి. నాకు మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది యూట్యూబ్ వీడియోస్కి క్రింద అయితే కామెంట్స్ చేస్తున్నారండి, అలాగే కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్లు పెడుతున్నారు. కొంతమందికి ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. ఇంకొంచెం మంది ముందుకు వెళ్ళి ఈమెయిల్సే పెట్టేస్తున్నారండి. అదేంటి అంటే, భవానీ నువ్వు మంచి బట్టలు వేసుకుంటున్నావు కదా, మరి బ్రా సరిగ్గా యూజ్ చెయ్యి, నీ షేప్ సరిగ్గా ఉండట్లేదు, నువ్వు బ్రా యూజ్ చేస్తే నీ షేప్ బాగుంటుంది, సరిగ్గా యూజ్ చేయి భవానీ అనేసి మంచిగా సలహాలు అయితే ఇస్తున్నారన్నమాట. మరి కొంతమంది అయితే అసలు నీకు బుద్ధి ఉందా, ఎన్ని జారిపోయినాయి అనేసి ఇలా కూడా తిడుతున్నారనమాట. అయితే మీ అందరికీ ఒక విషయం తెలుసా, నేను ప్రతిరోజు బ్రా అయితే యూజ్ చేస్తానండి. మరి నేను బ్రా యూజ్ చేస్తున్నా మీరు అంతే ఎందుకు ఇలా తిడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. సరే ఏంటి ప్రాబ్లం, ఎక్కడ వస్తుందా ఏంటని ఆలోచిస్తే నాకు అనిపించింది అనమాట, బ్రా వేస్తున్నాను పేరుకే, బట్ నా షేప్ ఏంటంటే పిల్లలు పాలు తాగి ఉన్నారేమో, అది షేప్ కిందకి వచ్చేసింది. సో ఇంకా ఎందుకనేసి మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు, నా మంచికి చెప్తున్నారు, మీరు నా మంచి సబ్స్క్రైబర్స్ కదా, అందుకనేసి నేను మా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను, మా ఆడపడుచుతో కూడా డిస్కస్ చేశానండి. సో వాళ్ళు ఏమని చెప్పారంటే, నువ్వు నార్మల్ బ్రా యూజ్ చేస్తున్నావు, అలా కాదు, ప్యాడెడ్ బ్రాస్ ఉంటాయి, ఇంకా స్టిఫ్గా ఉండే బ్రాస్ ఉంటాయి భవాని, అవి యూజ్ చేయాలి అనేసి మా ఫ్రెండ్ మా ఆడపడుచు సలహా ఇచ్చారన్నమాట. అండ్ సారీ కట్టినప్పుడు అయితే షేప్ మరీ జారిపోతున్నట్టుందండి. సో మా ఆడపడుచు ఏమని చెప్పిందంటే, ప్యాడెడ్ బ్రాస్ని యూజ్ చేయాలి వదిన, అప్పుడు నీకు బాగుంటుందని తను చెప్పింది అనమాట. నార్మల్గా నేను రెగ్యులర్గా బ్రా యూజ్ చేస్తాను కదండి, అదేంటంటే నేను ఆల్ఫా కంపెనీది బయట షాపుల్లో కొనుక్కున్నది యూజ్ చేస్తాను అనమాట. బట్ నాకు అంతగా చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు, నార్మల్గా వేసుకోకపోతే ఎలా ఉంటుందో వేసుకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. అందుకనేసి ఇంకా మా ఫ్రెండ్ని మరి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని అడిగితే, తను నాకు షయ్యవే యాప్ కోసం అయితే చెప్పింది అనమాట అండి. సో తను చెప్పేటప్పుడు నేను షయ్యవే యాప్ని ఓపెన్ చేసి నేనైతే ఒక 5 బ్రాలని బుక్ చేసుకున్నాను, అలాగే దాంతోపాటు ఒక నైట్ డ్రెస్ కూడా తీసుకున్నానండి. మరి బ్రాస్ ఓకే, నైట్ డ్రెస్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఆ ఇంట్లో ఉండగా ఒకసారి నాకు బాగా నడుము నొప్పి వచ్చింది అనమాట. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే, నడుమంతా నీకు బాగానే ఉందమ్మా, యోగాసనాలు అవి చెయ్యి, నీకు నడుము నొప్పి తగ్గిపోతుంది అన్నారు. యోగాసనాలు నేను నైట్తో చేస్తుంటే నైట్ సో బాగోదు కదా, అందుకనేసి యోగాసనాలు అయితే పోస్ట్ పోన్ చేస్తాను, నైట్ డ్రెస్ కొన్నప్పుడు చేద్దాంలే, నైట్ డ్రెస్ కొన్నప్పుడు చేద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు బ్రాస్ ఎలాగ కొంటున్నాను కదా, అందులోనే ఆ యాప్లో షయ్యవే యాప్లో నైట్ వేర్స్ కూడా ఉన్నాయనేసి నైట్ వేర్ కూడా ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం కదా మనం ఇది ట్రై చేయడము ఇలాంటివి, అందుకని ఒకటే తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను మొత్తము 5 బ్రాలు తీసుకున్నానండి, ఒక నైట్ వేర్ తీసుకున్నాను. ఇవి నాకు చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి, ఆ రేట్లన్నీ కూడా నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూద్దరు కానీ. సో ఇప్పుడు నేనైతే మరి ఈ బ్రాస్ మీకు చూపిస్తాను, మరీ దారుణంగా ఇలాంటి వీడియోలు కూడా చేసేస్తుందండి భవానీ అని తిట్టుకోవద్దు. నేను అస్సలు సిగ్గుపడను, నాకు తెలిసిన ఒక విషయాన్ని మీతో షేర్ చేయడానికి నేనైతే అస్సలు సిగ్గుపడను. నేను ప్రెగ్నెన్సీ వీడియోస్ అవి చేస్తున్నప్పుడు, ఏంటి బాబు ఎలా మాట్లాడుతుంది, మా వదిన వాళ్ళు కూడా అసలు సిగ్గు లేదా ఎలా చెప్తున్నావు అన్నట్టుగా అనేవారు అనమాట. అయితే నాకు తెలిసింది చెప్పడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, లేదు కదా. సో నేనైతే సిగ్గుపడినండి. సో మీరు సిగ్గుపడొద్దు, తిట్టుకోవద్దు, నేను చూపించే అయితే ఇప్పుడు చూడండి. అండ్ మన సబ్స్క్రైబర్స్లో చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నారు, అంటే టీనేజర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు, రీసెంట్గా మెచ్యూర్ అయిన పిల్లలు ఉన్నారు, కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉన్నారు, అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, అలాగే నాలాగే ఇద్దరు పిల్లల తల్లులు కూడా ఉన్నారు కదా, మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే మొత్తం 5 బ్రాలు తీసుకున్నానండి, ఇవి నేను షయ్యవే యాప్లో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే 2 ప్యాడెడ్ బ్రాస్ అయితే తీసుకున్నాను, ఇదొకటి అండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట, ఇదొక ప్యాడెడ్ బ్రా, ఇదొక ప్యాడెడ్ బ్రా అయితే నేను తీసుకున్నానండి. ఇవి ఏంటంటే, ఇది నార్మల్గా ఉంది, దీనికేమో ఇలాగ లేస్ అయితే వచ్చిందనమాట అందంగాని. ఇవి రెండు నేను ఎందుకు తీసుకున్నానంటే, సారీ పైన వేసుకోవడం కోసం అయితే తీసుకున్నాను. సారీ వేసుకున్నప్పుడు అంతగా షేప్ అయితే తెలియట్లేదు అనమాట, అందుకని అవి తీసుకున్నానండి. అండ్ వీటితో పాటు 3 రెగ్యులర్ బ్రాస్ తీసుకున్నాను, అంటే నేను డ్రెస్సెస్ వేసుకున్న, నైట్ వేర్ వేసుకున్నప్పుడు వేసుకోవడం కోసం అయితే 3 రెగ్యులర్ బ్రాస్ అయితే తీసుకున్నాను. అసలు నిజంగానండి ఎంత స్మూత్గా ఉందో క్లాత్, చాలా బాగుంది, మంచి క్వాలిటీలో ఉన్నాయి ఇవి.
తక్కువ కాస్ట్ కూడా వచ్చనియే నేను అన్నీ చెప్తాను మీకు తెలుసు కదా ఏదైనా సరే నేను తక్కువ కాస్ట్ లోనే తీసుకుంటాను అనేసి ఇవి అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి ఈజీగా మనకి 2-3 ఇయర్స్ రఫ్ అండ్ టఫ్ వాడేయొచ్చు అంత బాగుందన్నమాట ఇది తీసుకున్నానండి ఒక నైట్ డ్రెస్ అయితే ఇది తీసుకున్నాను అన్నమాట సో మరి ఇన్ని తీసేసుకున్నావు ఎంత కాస్ట్ అయ్యిందక్క అన్న డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది కదా సో ఇదన్నిటికి నాకు కాస్ట్ 5000 రూపాయస్ ఎబోనే అయ్యిందండి సో మీరు నంబర్ కదా 5000 రూపాయస్ అట్టి భవాని ఇన్ని కొన్నదంటే మేము నమ్మమనేసి అనుకుంటున్నారు కదా అవునండి ఇదైతే 5000 అయ్యింది బట్ నేను ఎందుకు కొన్నాను అంటే షైవే యాప్ లో మనకు ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారన్నమాట ఈ అన్నిటికి నాకు 5000 అయ్యింది కదండి అయితే నాకు 2500 ब्रालू नाइट वेयर ड्रेस 2500 मन की शैयवे मैं आफर उपा कदा इदेटे 5000 आफर रेट 50% आफर लीसकना షయవే యాప్ లో మనకి 50% ఆఫర్ ఒకటి ఉందండి సో ఇప్పుడు మనకి ఇంకొక డౌట్ రావచ్చు మరి ఇప్పుడు మనకి బ్రాస్ అన్నవి సైజ్ తెలియకపోతే మనం రాంగ్ సైజ్ పెట్టుకుంటాం కదా మరి అప్పుడు ఎలాగా అనిపిస్తుంది కదా ఫస్ట్ మనకి షయవలోని మనకి బ్రెస్ట్ సైజ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉందండి మనకి ఏమీ లేదు సింపుల్ గా మనం ఒక టేప్ తీసుకుని మనం మన సైజ్ ని మెజర్ చేసుకుని అక్కడ సెంటీమీటర్స్ అవి అక్కడ ఎంటర్ చేస్తే మన సైజ్ అనేది మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఆ క్యాలిక్యులేటర్ ని యూస్ చేసి మనకి మన మరొకసారి పరపాటున మనము సైజ్ అనేది తప్పు పెట్టుకోవచ్చు లేదా ఒక్కొక్కసారి ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు మరి అప్పుడు తీరా ఇవి కొనేసుకున్నాక ఇంత రేట్ అట్టి మనకి వేస్ట్ అయిపోతాయి కదా సో అప్పుడు మనకి బాధ వేస్తుంది కదా లేడీస్ కి ఈజీగానే బాధ వచ్చేస్తుంది అయ్యో ఇన్ని డబ్బులట్టు కొన్నానే వేస్ట్ అయిపోయింది అని అనిపిస్తుంది కదా సో మీరు ఇలా కూడా బాధపడక్కర్లేదండి ఎందుకంటే మనము షయవేలో ఏదైనా బుక్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఇంటికి వచ్చిన తర్వాత లూజ్ అయినా టైట్ అయినా మనము 15 డేస్ లో మనము ఎక్స్చేంజ్ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట షయవేలో మనకి 15 డేస్ కి ఈజీ రిటర్న్ లేదా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటో తెలుసా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట సో మీకు నచ్చితే కనుక ఒకసారి షయవే యాప్ ని విజిట్ చేయండి చాలా ఈజీ అండి గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి www.shayave.com అని కొడితే మనకి షయవే యాప్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి బ్రాస్ అని పెటికోట్స్ అని నైట్ వేర్స్ అని పైజామాస్ అని ఇలాగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ ఓపెన్ చేసి ఏ ఆఫర్ నచ్చితే ఆఫర్ లో మనము ఇవైతే బుక్ చేసుకోవచ్చు అన్నమాట సో నేను బుక్ చేసుకున్నది 50% ఆఫర్ లో అయితే బుక్ చేసుకున్నానండి నాకు ఇట్లకి 2500 రూపాయస్ అయితే పడింది మనం ముందుగానే క్యాష్ అనేది ఆన్లైన్ పేమెంట్ పే చేస్తే మనకి ఇంకా కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నమాట సో అలా నాకు ఇది 2400 చేంజ్ అలాగా పడిందండి ఆ కాస్ట్ అయితే నాకు ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట సో నాకు మన సబ్స్క్రైబర్స్ బ్రా యూస్ చేయక్క అని చాలా సార్లు చెప్పారు కదండి సో అప్పుడు నేను అనుకున్నాను ఎందుకు ఏ బ్రా యూస్ చేస్తే ఏమైంది యూస్ చేస్తున్నాం కదా అనేసి అనుకునేదాన్ని అనమాట బట్ రీసెంట్ గా నేను గూగుల్ క్రోమ్ లో ఒక ఆర్టికల్ అయితే చదివానండి అసలు ఎందుకు బ్రా యూస్ చేయాలి లేడీస్ బ్రా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నేను చదివాను అనమాట ఏంటంటే అందులోని మనకి తెలియదు అంటే అండి మనము బ్రావి యూస్ చేయకుండా మామూలుగా అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు కూర్చుని లెగుస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ప్రెజర్ అంతా బ్రెస్ట్ పైన పడిపోతుందంట అలా పడిపోయినప్పుడు బ్రెస్ట్ లో సాఫ్ట్ టిష్యూ ఉంటుందంటండి ఆ టిష్యూ అన్నది స్లోగా ఇంజూరీ అయిపోతుందంట సో మనము ఖచ్చితంగా బ్రా అన్నది యూజ్ చేస్తే సపోర్టివ్గా ఉంటుందంట ఇంకా మనము బ్రా యూజ్ చేయకుండా అటు ఇటు వెళ్ళిపోయామనుకోండి అలా ఊగుతూ ఉంటాయి కదా కిందకి పైకి చూసిన వాళ్ళకి బాగోదు ప్లస్ మనకి కూడా చెస్ట్ దగ్గర పెయిన్ అన్నది వచ్చేస్తుంది సో అందుకని బ్రా అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలనేసి ఒకటి ఉంది ఇంకా బ్రా యూజ్ చేస్తే మనకి అపీరియన్స్ అంటే లుక్ అన్నది మనకు అందరి ముందు చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది కదా సో ఇలాగ బ్రా గురించి చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఆ ఆర్టికల్లోని సో ఇంకెందుకులే మన సబ్స్క్రైబర్స్ ఇన్నిసార్లు చెప్తున్నారు నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఈ బ్రాస్ ని యూజ్ చేద్దాం అనేసి అయితే నేనైతే బుక్ చేసేసానండి అండ్ ఇంకొక విషయం తెలుసా షయవే యాప్ లో మనకి చాలా రకాల బ్రాస్ అయితే ఉన్నాయండి ఎవ్రీడే బ్రా ఉంది టీ షర్ట్ బ్రా ఉంది ఫ్యాషన్ బ్రా పుషప్ బ్రా నర్సింగ్ బ్రా స్పోర్ట్స్ బ్రా మినిమైజర్ బ్రా ప్లస్ సైజ్ బ్రా హై సపోర్ట్ బ్రా బిగినర్స్ బ్రా అని ఇలాగ చాలా ఉంది చాలా మంది పిల్లలు ఇప్పుడు రీసెంట్ గా మెచ్యూర్ అయిన పిల్లలకి బ్రా యూజ్ చేయాలని అనిపిస్తుంది కదా సో వాళ్ళు బిగినర్ బ్రా యూజ్ చేయొచ్చు అలాగే రెగ్యులర్ గా మనం ఇంట్లో యూజ్ చేసుకోవడం కోసం ఎవ్రీడే బ్రా యూజ్ చేయొచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే నరిషింగ్ బ్రా అని యూజ్ చేయొచ్చు అనమాట ఇలా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాస్ ఈ shayave.com లో మనకైతే ఉన్నాయండి సో ఈ యాప్ డీటెయిల్స్ అన్ని నేను కింద కామెంట్ లో పించేస్తాను గో ఆన్ చెక్ ఇట్ అవుట్